మిత్రులందరికీ నమస్కారం, నేను మీ రాజన్. అయితే మనం ఈరోజు ఈ దాశరథి గడ్డి ఏదైతే మనకు హెడ్ సొల్యూషన్ అంటామో ఆ గడ్డి గురించి అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం. మరి ఇలాంటి అనేక రకాల గడ్డులు అయితే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో ఇది చూడొచ్చు మీరు, ఈ దాశరథి గడ్డి అన్నమాట. అయితే మనకు ఇది ఆవులకు, మన గేదెలకు, మేకలకు అయితే మనకు పర్ఫెక్ట్గా మంచిగా అయితే ఉంది. మేకలకు గొర్రెలకైతే మనకు బాగానే ఇదైతే గడ్డి ఉన్నాయన్నమాట, చూడొచ్చు మీరు. అయితే మరి ఇది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎలా నాటాలి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో ఖచ్చితంగా పూర్తిగా చూడండి. అయితే మనకు ఇది వచ్చేసి ఒక 4 గుంటలకు అయితే మనకు 1 కేజీ విత్తనాలు అయితే పడతాయి. లాస్ట్ 5 గుంటల వరకు అయితే 1 కేజీ విత్తనాలు చల్లుకుంటే కూడా మనకు నడుస్తుంది అనమాట. సో ఇది మనం పెట్టుకుంటే కూడా 3x3 ఫీట్ డిస్టెన్స్లో పెట్టుకుంటే కూడా ఇది మనకు మంచిగానే ఉంటుంది అనమాట. సో మన దగ్గర అన్ని రకాల గడ్డలు అయితే ఉన్నాయి. దాశరథి, స్మార్ట్ నేపియర్, సూపర్ నేపియర్, రెడ్ నేపియర్ అనేటి గడ్డలు అయితే మనకు ఉన్నాయన్నమాట, చూడొచ్చు. మరి ఈ ఏదైతే దాశరథి గడ్డి ఉంది కదా, దీని నుంచి మంచి ప్రోటీన్స్ అయితే మనకు మేకలకు, గొర్రెలకు అయితే ఉన్నాయన్నమాట. మనకు ఈ మేకలు, గొర్రెలు అయితే మంచిగా దీన్ని ప్రోటీన్స్ అయితే మనకు లభిస్తున్నాయి, మీరు చూడొచ్చు. అయితే నెక్స్ట్ వస్తే మనం చూస్తే కానీ ఇది ఎప్పుడు సరైన సమయం ఎప్పుడు వేసుకోవాలంటే మనకు వింటర్ ఎండింగ్లో మనకు సమ్మర్లో అయితే మనకు బెస్ట్ సరైన సమ్మర్లో అయితే మనకు సరైనది అనుకోవచ్చు, మనకు సరైనది సమ్మర్లోనే అన్నమాట. సో మనం ఇప్పుడైతే లాస్ట్ మనం ఇంతకన్నా ముందు చూస్తే కానీ ఏదైతే గొర్రెలు కానీ మేకలు కానీ మనకు అడవి ఒప్పన అయితే మేపుతుంటాం, కానీ ఇప్పుడైతే మనకు అయితే గోట్ ఫార్మింగ్ కానీ షిప్ ఫార్మింగ్ కానీ ఏదైతే మనము షెడ్లోనే ఉంచి మేపుతున్నాం అన్నమాట. అయితే ఇది షెడ్లో ఉంచి మేపడానికైతే మనకు పర్ఫెక్ట్గా ఇది వేసుకొని మనము షెడ్లో కానీ కట్ చేసుకుంటే వేస్తే కూడా మనకు బాగానే నడుస్తుంది అన్నమాట, మంచి ప్రోటీన్స్ కూడా లభిస్తూ ఉంటాయి దీని నుంచి. మనం దీన్ని 1 సంవత్సరంలో మనకు ఇది 4-5 సార్లు అయితే కోతకు వస్తుంది, 4-5 సార్లు అయితే వస్తుంది. మరి ఫస్ట్ మనం ఎప్పుడైతే దీన్ని వేసుకుంటామో, ఇది వేసుకున్న తర్వాత మనకు 2 అండ్ హాఫ్ మంత్ అయితే మనకు తలుగుతుంది వేసుకున్న తర్వాత, చూడొచ్చు మీరు. బాగా అయితే ఇది గడ్డి అయితే మనకు కనిపిస్తుంది. మనం దీన్ని దీంట్లోనే కూడా మనకు గొర్రెలకు కానీ మేకలకు కూడా ఇడుస్తే నడుస్తుంది, లేకపోతే ఇది కటింగ్ చేసి కూడా మనము షెడ్లో కట్టుకుంటే కూడా ఇది బాగానే తింటాయి అన్నమాట. సో ఈ ఏవైతే ఇవి సీడ్స్ ఉన్నాయి కదా, ఇవి మన దాశరథి గడ్డి సీడ్స్ కానీ, లేకపోతే స్మార్ట్ నేపియర్ స్టిక్స్ కానీ, సూపర్ నేపియర్ స్టిక్స్ కానీ, రెడ్ నేపియర్ స్టిక్స్ కానీ, ఇవన్నీ మన దగ్గర అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికైనా కావాల్సి ఉంటే మన నంబర్ ఇస్తాము, నంబర్ పైన కాల్ చేయొచ్చు. మరి ఫుల్ డీటెయిల్స్ కూడా ఇది ఎలా పెట్టుకోవాలి, ఏం చేయాలి, మన ఇవి పెట్టుకోకుండా ముందు ఏం దీని మేనేజ్మెంట్ ఎలా ఉంది అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనము కాల్ చేసిన తర్వాత రైతులకు ఇస్తున్నాం. ప్రస్తుతం అయితే మనము అన్ని తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో అయితే మనం సప్లై చేస్తున్నాం స్మార్ట్ నేపియర్, రెడ్ నేపియర్ అన్నమాట, చూడొచ్చు మీరు. ఇదైతే మనం తీసి ఇప్పుడు 2 మంత్స్ అయ్యాయి మనకు ఇది క్రాప్ వచ్చేసి, మీరు చూడొచ్చు బాగానే ఉంది. మనం కటింగ్ కూడా చేసుకొని మనం షెడ్లో కట్టుకుంటే కూడా మనకు గొర్రెలకు కానీ మేకలకు కానీ మనకు మంచిగానే లాభం ఉంటుంది, మరి ప్రోటీన్స్ కూడా బాగానే ఉన్నాయి దీని. మరి ఇది ఎలా నాటుకోవాలి, ఎలా చల్లాలి అనేది మనము ఈ పూర్తి వివరాలు అయితే ఫోన్ చేస్తే మనమైతే రైతులకు చెప్తూ ఉంటున్నాం. సో ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రైతులకు కానీ ఈ దాశరథి ఎగ్జిల్యూషన్ సీడ్స్ కానీ, స్మార్ట్ నేపియర్ సీడ్స్ కానీ, రెడ్ నేపియర్ స్టిక్స్ కానీ, సూపర్ నేపియర్ కానీ, 4G బుల్లెట్ కూడా కొన్ని రోజుల్లో మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కావాలైతే మన నంబర్ పైన కాల్ చేయండి. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో, చూడొచ్చు మీరు ఎలా అయితే ఉందో మన దగ్గర.